అంటే అర్థం ఏంటి, మీరు ఇలా చేస్తే పేకాట కోసం తను క్వశ్చన్ చేయడానికి వచ్చిన వాళ్ళని చివరికి పోలీసుల దగ్గర దాకా వస్తే దాన్ని మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఇట్లాగ చెప్పాలి, ఏది ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో స్లో మోషన్లో చూడండి, ఇట్లాంటివి చెప్పాలి. కానీ పేకాట సంగతి మర్చిపోండి, మీరు రాష్ట్రంలో పేకాట క్లబ్బులు ప్రారంభమైనయా లేదా, అది కదా తేల్చాల్సింది బేసిక్ గా. శాంతి భద్రతలను కాపాడడం అంటే పేకాట ఎక్కడికక్కడ నిషేధించడం. జగన్, కేసీఆర్ ఇద్దరు చేశారు. సర్వనాశనమైన వాళ్ళు కొన్ని వందల వేల కుటుంబాలు, కోటీశ్వరులు నాశనం అయిపోయారు పేకాట వాళ్ళు, కోటీశ్వరులు పాపర్లుగా మారారు. ఇప్పుడు 4 రోజులు పోనీయండి, తిట్టడం బిగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా, ఈ విధ్వంసాలు, ఈ హత్యలు, ఇవి ప్రతీకారం వల్లే జరుగుతున్న ఈ వాగవన్ తెలియదా? కానీ పదే పదే ఇప్పుడు గవర్నర్ వివరనుకోవాలి, గవర్నర్ అడగాలి, లేదంటే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నా సరే పట్టించుకోలేదు అంటే ఎవరిని అక్కడ ఆయన ఇది చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు? ఏం చేయాలి, ఆయన మాట్లాడుతూ ఉండాలా? ఇప్పుడు అది జరుగుతాయని తెలుసు అని చెప్పి, తెలియదని చెప్పి చంద్రబాబు గారు వదిలేశాడా? 5 ఏళ్ళు ఆయన రోడ్డు ఎక్కాడు కదా, ఈయన రోడ్డు ఎక్కాల్సిందే. ఎంత విధ్వంసం అయితే అప్పుడు లేదు, అప్పుడు 5 ఏళ్లలో జరిగింది, ఇప్పుడు 2 నెలల్లోనే జరిగిపోయింది, ఇంకా దారుణంగా జరుగుతోంది. చివరికి నిన్న ఆయన ఎవరు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అంట, స్వయంగా తనే సుత్తితో పగలగొట్టాడు శిలాఫలకాన్ని. అదేమంటే ట్రాఫిక్ కడ్ వస్తుందంట, ట్రాఫిక్ కడ్ వస్తే కార్పొరేషన్లు చెప్పు వాళ్ళు తెస్తారు, నువ్వెవరు మధ్యలో శిలాఫలకాలు ధ్వంసం చేసేది ఏంది అంటే, రేపొద్దున ఇంకేం లేదు, నిన్న జగన్ చెప్పిన వార్నింగ్ అదే.